హాయ్ హలో స్వాములందరికీ నమస్కారాలు. స్వామి శరణమయ్యప్ప. ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే 16 అక్టోబర్ 2024 ఖమ్మం మిర్చి మార్కెట్లో ఓవరాల్గా 80 అయితే 1000 బస్తాలు అయితే సారీ 100 200 శాంపిల్ అయితే రావడం జరిగింది. కొనుగోళ్ళు జెండా ధర కనుక చూసుకున్నట్లయితే 19,100 రూపాయలు చేశారు. మార్కెటు ఇంక్రీజ్ పరిస్థితిలో ఉందా డిక్రీజ్ పరిస్థితిలో ఉందా అనేది చెప్పలేకపోతున్నాము. ఎందుకంటే స్టాక్ వచ్చేసరికి 10 నుంచి 11 లక్షల 20 అయితే కోల్డ్ స్టోరేజ్లో స్టాక్ అయితే ఉంది. రైతులు కూడా ఎవరు ఇష్టపడట్లేదు అమ్మడానికి. ఎందుకంటే అప్పుడే 19,000 20,000కి కొనుగోలైన మిర్చి, అదే మిర్చిని మళ్ళీ ఏసీలో పెట్టి ఆ ఏసీ ఖర్చు, తర్వాత దాని యొక్క వడ్డీ ఇంట్రెస్ట్ లెక్క పెడితే దానికి సరిపోవట్లేదని ఇవాళ జెండా చేసిన రైతు కూడా అమ్మలేదు. అలాగే బెస్ట్ క్వాలిటీ ఉన్నట్లయితే 18,000 నుంచి 18,500, ఎక్కడైనా సుపీరియర్ డీలక్స్ ఉంటే 19,000 కొనుగోలు అవుతూ ఉన్నది. ఇక మీడియాల పరిస్థితి 16,500 నుంచి 17, ఆయిల్ రకాలు 15,000 నుంచి 16,000 రూపాయలు కొనుగోలు అవడం జరుగుతుంది. తేజతాళ విషయానికి వచ్చేసరికి 9,000 నుంచి 9,500, లాల్ కట్లు మిక్స్ అయి ఉంటే 10,000 రూపాయల వరకు కొనుగోలు అవుతూ ఉన్నది. ఇక ఆర్మూరు షార్కులు పెద్ద గిరాకీ లేవు మార్కెట్లో, వచ్చినా కానీ 12,000 కంటే ఎక్కువ సేల్ అవ్వట్లేదు. లావు రకాలైతే ఇక 341, 34 14,000 నుంచి 13,000, మీడియాలు 14,000, బెస్ట్లు డీలక్స్ 15,000 కొనుగోలు అవుతూ ఉన్నవి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మార్కెట్ ఓవరాల్గా సరుకు బాగా స్టోరేజ్లో స్టోర్ అయి ఉన్నవి. కొన్ని చోట్ల మిరప తోటలు బాగున్నవి అని చెప్పి రైతులు చెప్తూ ఉన్నారు. ఆ సరుకు ఈ సరుకు ఇంకా ఎక్కువవుతుంది. ప్రజెంట్ పొజిషను వ్యాపారస్తులకు కూడా డిమాండ్ లేదు, ఆర్డర్ లేదని చెప్పి చెప్తూ ఉన్నారు. దీనిపైన పూర్తి ఇన్ఫర్మేషను అవగాహన అనేది నేను రేపటి వీడియోలో ఒక ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మన ఇంకా కాటన్ ధర చూసుకున్నట్లయితే 7,000 నుంచి కొత్త పత్తి 7,000 7,100, పాత పత్తి చూసుకున్నట్లయితే 7,500 నుంచి 7,600 రూపాయల వరకు కొనుగోలు అవుతూ ఉన్నది. పదుల మీద ఉంది కాబట్టి ఎప్పటికప్పుడు పత్తి అమ్ముకోవడం, ఖాతా కలిసి వస్తుంది, రేట్ అనేది కలిసి వస్తుంది కాబట్టి అమ్ముకోవచ్చు. విలేజ్లలో అమ్మేటప్పుడు జాగ్రత్తగా అమ్ముకోండి, ఎందుకంటే కాటాలు తూకాలు ఆ మోసాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి. అన్నీ మనం చూస్తున్నాం కాబట్టి మీకైతే తెలియజేస్తూ ఉన్నాను. ఇది మార్కెట్ పొజిషను. సో మార్కెట్ పెరుగుతుందా తగ్గుతుందా అనేది ఎవరు చెప్పలేని పరిస్థితులు అయితే ఈరోజు మార్కెట్ ధరలు ఇలా ఉన్నవి. అలాగే మనం ఎప్పుడు అనేది కంటిన్యూ చేస్తూ ఉన్నాము. ప్రతి రైతుల దగ్గర ఫీల్డ్లో తిరుగుతూ ఉన్నాము. వాళ్ళ యొక్క మన ఎప్పుడు ఫాలో అయిన ప్రతి రైతుల మిరప తోటలు బాగున్నవి. అలాగే ప్రతి వైరస్ అనేది నల్లి తామ్ర పురుగులు అనేది అటాక్ అవుతూ ఉన్నది కాబట్టి దాని గురించి నేను రేపటి ఎపిసోడ్లో బెస్ట్ రకాల కాంబినేషన్ అయితే తెలియజేస్తాను. సో ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ అయితే తెలియజేయండి. మన వీడియోని తోటి రైతులను షేర్ చేయండి. సో బాయ్, ధన్యవాదాలు. 18,600 రూపాయలు ఏడు 91 91 91 91 92 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
తొంభై ఒకటి ఏ దో అడే పోనీ తింప